జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు. సుధాకర్ రెడ్డి. జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. నేను నల్గొండ పట్టణంలోని పాన్గల్ 1, 2, 3 వార్డులలో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలీ ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హాషం మాట్లాడుతూ ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహాసభల ప్రారంభానికి ముందు పార్టీ జెండాను సీనియర్ నాయకులు మైల యాదయ్య ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆకటి లింగమ్మ, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, రుద్రాక్షి శేఖర్, వార్డుల శాఖ కార్యదర్శులు రుద్రాక్ష యాదయ్య, దండంపల్లి దశరథ, రుద్రాక్ష రామచంద్రు, బుజ్జమ్మ, సాగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.